हेलो एवरीवन, ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే ముర్ముర లడ్డు ఫ్రెండ్స్. ఇది మరమరాలతో లడ్డు. మనం బయట దొరికే వాటికి షాప్లో దొరికే వాటి టేస్ట్ వస్తుంది మరమరాలతో లడ్డు. జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు ఈ లడ్డు రెసిపీ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో హెల్దీగా చేసుకోవచ్చు ఈ మరమరాలతో లడ్డు. అండ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మరమరాల లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని మరమరాలు తీసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ మరమరాలు అండ్ నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం కరిగించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ వాటర్. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగించుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగించుకుందాం. ఇలా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే మనకు పాకం అనేది మాడిపోతుంది. ఇప్పుడు మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక వాటర్ తీసుకొని, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకోండి. మనకి తీగ పాకం అంటే గట్టిగా పాకం రావాలి ఫ్రెండ్స్, అంటే నేను వీడియో చూపించినట్టుగా చూడండి. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత మనం 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాకం అనేది. ఇలా వాటర్లో వేయగానే మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, ఇలా గట్టిగా పాకం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా గట్టిగా ఫామ్ అవ్వాలి పాకం, అప్పుడే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి పాకం ఇలా గట్టిగా సాఫ్ట్గా ఇలా సౌండ్ రావాలి మనకి కొడుతూ ఉంటే. ఇలా సౌండ్ వస్తే ఇంకా మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసుకున్న మరమరాలను యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనకి కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఆప్షనల్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి, పాకం రెడీ అయిపోయింది కదా, స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు మరమరాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మరమరాలను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ మనం లడ్డూల్లా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లా చుట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లా చుట్టుకుందాం. ఇప్పుడు చేతిగా కొద్దిగా వాటర్ని ఇలా అంటించుకొని లడ్డూల్లా చుట్టుకోండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకుంటున్నాను లడ్డు అనేది. చూడండి ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి, వేడిగా ఉంటుంది కదా, కాలిపోతుంది. మెల్లగా లడ్డూల్లా చుట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే. ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లడ్డూలు అనేది. మనకి పక్కా కొలతలతో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మరమరాల లడ్డు, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. లడ్డూలు అనేవి రౌండ్ షేప్లో చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్. మనకి మురుమర లడ్డు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం లడ్డు అనేది చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మరమరాల లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టు కదా, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.